డైరెక్టర్ కాబట్టి హౌస్ లో ఇప్పుడు 11 మంది ఉన్నారన్న. ఆ 11 మందికి సినిమా పేరు చెప్పండి, అంటే సినిమా పేరు వాళ్ళు క్యాప్ట్ అవ్వాలి. ఆ సినిమా పేరు చెప్పండి, మీకు కావాలండి చూసి చెప్పచ్చు. ఇదే దాంట్లో మీ ఫోటో కూడా మేము ఎందుకు పెట్టామంటే నాకు అనిపించింది కాబట్టి. ఏ వల్లలోనే వీళ్ళు ఫిక్స్ ఉంటారు అనుకున్నాను. సరే ఒక్కొక్కటి చెప్తా. ఆదిత్య అన్నదా? ఆదిత్య అన్నది మా అన్నయ్య. ఇట్లా అందరు అందరు బాగుండాలి, అందరు బాగుండాలి. మణికంట అపరిచితుడు, సూపర్. అసలు కేక సీతు కిక్ కిక్. నవీల్ గాడు ఆబ్వియస్లీ డీజే టిల్లు వాడు, స్టైల్ డీజే టిల్లు. అండ్ నిఖిల్, నిఖిల్ గాడు నిఖిల్ చెప్తా మెల్లగా. అండ్ నైనిక అది లిటిల్ సోల్జర్, చిన్న ఇంకా చిన్నపిల్లనే మొత్తం హౌస్ మొత్తం లిటిల్ సోల్జర్ నైనిక. టుడే గేమ్ ఆడినప్పుడు మేము అనుకున్నాము ఏంది నిఖిల్ ఇంకొక హాఫ్ మినిట్ కర్మగాలి ఆమె హెయిర్ పాపం నేలకు తగిలింది, కానీ అది తగలకపోయి ఉంటే నిఖిల్ గాడు గివప్ ఇచ్చేటోడు. నిఖిల్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నా వల్ల అయితలేదురా అని, పాపం బ్యాడ్ లక్ ఆ పిల్ల హెయిర్ దాకింది. తర్వాత కాళ్ళతో కోన్ పెట్టాలి. అది కూడా కాదు, ఆ టాస్క్ నువ్వు అబ్జర్వ్ చేస్తే నాయనకి ఇట్లా పట్టుకుంటే నిఖిల్ గాడు కాలుతో ఆమె కాళ్ళని తన్నాడు, తంతే మళ్ళీ తీసి మళ్ళీ ఆమె కాలు ఆమె హోల్డ్ చేసుకుంది. మామూలు ఫ్లెక్సిబిలిటీ కదా. ఆ రోజు అనుకున్నా ఈ పిల్ల ఫైటర్ రా, చిన్న ఏజ్ కి భలే ఉంది అమ్మాయి అనుకున్నా నేను. ఆ తర్వాత మళ్ళా 2 వీక్స్ అలాగే డౌన్ అయిపోయింది. ఎలా అయితే అప్పు అలాగే డౌన్ అయిపోయింది. యా సో యా ఇలా తెలిసిన చెప్తా. పృథ్వీ గాడు అర్జున్ రెడ్డి సేమ్ అన్న సోపరు. ఓకే. అండ్ నిఖిల్ గా ఇంకేమన్నా 4-5 పేర్లు చెప్పరబ్బా గుర్తు. అసలు నిఖిల్కి మంచితనం గురించా లేకపోతే అందరినీ కలుపుకోవాలన్నా? అందరినీ కలుపుకునేది అట్లా. నిఖిల్ గాడికి కలిసి ఉందామరా, అందరు కలిసి ఉండాలి వానికి, కలిసి ఉందామరా నిఖిల్కి. సోనియా, సోనియా అది వచ్చేసి అంకుశం, అలానే కదా రాజశేఖర ఫుల్ ఫైర్ మీద ఉంటారు అంకుశం. ప్రేరణది వచ్చేసి అన్న, ఈమె చెప్తా ఫస్ట్. యష్మి మిస్ అమ్మ, మిస్ అమ్మ యష్మి. అండ్ ఇంకా ప్రేరణ అండ్ ఎవరు మిగిలిరు? విష్ణు ప్రియా మిగిలిరు. వీళ్ళకి ఏం పెట్టచ్చు? ప్రేరణ క్యారెక్టర్ ఈ బొమ్మరిల్లో జనీల్. పర్ఫెక్ట్ బొమ్మరిల్లు ప్రేరణ, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బొమ్మరిల్లు ప్రేరణ. విష్ణు ప్రియా కూడా పెట్టాలి. విష్ణుప్రియకు ఎవడైతే ఎవడైతే నాకేంటి కాదు, విష్ణుప్రియకి ఏం పెట్టచ్చు అంటే భాగమైతే ఏదో ఉంటుంది కదా అనుష్క టైప్. విష్ణుప్రియ ఎట్లా అంటే మనసు కొట్టుకు చావు, నా పని నేను చేసుకుంటాను. అసలు ఫస్ట్ వీక్ చాలా బాగుండే, సీరియస్గా వచ్చి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి 4 జోకులు వేసి వెళ్ళిపోయి యోగా చేసుకుంటుంది 1-2 గంటలు మెల్లగా వస్తుంది. సార్ పృథ్వీని లవ్ చేస్తుందా? లేదు లేదు లేదు, విష్ణుప్రియనే చెప్పింది కదా మీకు, అది 24లో రాలేదు 24/7లా ఏ హీస్ లైక్ మై బ్రదర్, నేను జస్ట్ జోక్ చేస్తున్నా, చూపిస్తే నేను జస్ట్ కంటెంట్ ఇస్తున్నా అంతే అన్న డైరెక్ట్. విష్ణుప్రియ అది చూపించలేదన్నా, ఎపిసోడ్ లో ఒకటి ఫైట్ రొమాన్స్ ఫైట్. అదే ఇప్పుడు వాళ్ళకి అది చూపిస్తే జనాలు ఇది నిజం అనుకోరు కదా, అందుకనే చూపిస్తలేరేమో మరి. సో విష్ణుప్రియది ఏంటంటే, విష్ణుప్రియకి ఏదైనా హాట్ ఏదో చెప్పండి అన్న, అమ్మాయి హాట్ గా ఉంటది కొంచెం ఆ లెక్కన అంటే బిల్లా సినిమాలో అనుష్క లాగా అంటే అలా చెప్పండి. అవునవును చెప్తా. విష్ణుకి సరంగా గుర్తొస్తుంది అంటే విష్ణు అనగానే టక్క నాకు హ్యూమరే గుర్తొస్తుంది, బట్ నువ్వు హాట్ గా చెప్పంటే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. చెప్తా అది విష్ణుది ఏదన్నా గుర్తొచ్చినప్పుడు. అంతే ఆల్మోస్ట్ అందరు అయిపోయారు నాకు, మీరు నేను అది టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్ నేను ఇంతే, పర్ఫెక్ట్ టైటిల్ నేను ఇంతే, నేను ఇంతే. విష్ణు ప్రియ కూడా ఏదన్నా మీరే చెప్పాలి, మీరే చెప్పండి. చెప్తావు ఓడి అమ్మాయి అర్థమైతే చెప్పొచ్చు, మాకు కనిపించేదాన్ని అర్థం కావట్లే, అందుకని మీకు అక్కడ కనిపించేదాన్ని మీరే. అవునవునవును విష్ణుప్రియది, అందుకే ఉమెన్ అంటే సినిమాలు గుర్తొస్తలేదు ఫస్ట్ నాకు, దానివల్ల స్ట్రైక్ అవ్వట్లేదు. సైజ్ జీరో కూడా అంతే లే, యోగాలు సన్నగా అవ్వడానికి చాలా చేస్తుంది కదా. అవునవునవునవును రిలేటివ్గా కొంచెం సైజ్ జీరో రిలేటివ్ చేస్తే సూపర్,
సూపర్ అనుష్క ఉంటుంది చూసిన ఎగ్జాక్ట్లీ సూపర్ సెట్ అవుతుంది సూపర్ మంచి మంచి సినిమా పేర్లు అలా కావాలి అలా వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారన్న ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రాకుర్రి వచ్చినా మిమ్మల్ని 100% ఫస్ట్ నామినేషన్ మీరే సో కన్ఫామ్గా ఎందుకనంటే అంటే జనాలు ఆల్రెడీ ఎట్లున్నారంటే ఎవడన్నారని వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్ అన్నట్టే ఉన్నారా నిఖిల్గా నేను ఇట్లా కూర్చొని మామ నాకు కలబడ్డదిరా వాడు నేను వెళ్ళిపోయారు 2 డేస్ ముందు అనుకుంటా కలబడ్డదిరా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవడో వచ్చిండు నేను పృథ్వీగాడు ఫోర్గ్రౌండ్లో నువ్వు నబిల్గాడు బ్యాక్గ్రౌండ్లోనే అటాక్ చేస్తున్నావు కొడుకుల్ని వాళ్ళని మొత్తం ఓడగొట్టి పంపించేస్తున్నావురా అని చెప్తున్నాడు వాడు ఆ లెవెల్ ఉన్నారు అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడి మేము తిండి తిప్పలు మానేసి మేము ఆడితే మీరు మధ్యలోకి వెళ్ళొచ్చు మీరెందుకు వస్తారా అన్నట్టు ఎందుకంటే ఏమంటున్నాడంటే వాళ్ళు రానివ్వకూడదు అంటే ఏదైతే నిఖిల్ అన్నాడు మరి ఆలోచించి మరి నిఖిల్తోనే ఏదైనా చెయ్యి రాకూడదు వాళ్ళు వచ్చారో వెళ్ళిపోతాడు నాకు వీడికి ఏంటంటే వాళ్ళు వచ్చారంటే వీళ్ళ నుంచి వెళ్ళిపోయి ఎక్కువ ఫీల్ అవుతున్నాడు మనకంటే ఫ్యాన్ ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకు అసలు నువ్వు ఇట్లా అనేది ఉండే హైలైట్ ఉండే చాలా మంది ఇద్దరు ఒకేలా ఉన్నామని చెప్పేసి అంటున్నాను బయట పుష్పాల తప్పిపోయాడు కూడా ఇప్పటివరకు నేను చూసినంత మణికంఠ ఇంతసేపు ఉన్నాడు నాకు స్పేస్ కావాలని వెళ్ళిపోతాడు రాకు వానికి అది ఏంది మన దీని పేరేం పేరు ఆదిత్య అన్న పేరు పెట్టిండు స్పేస్ మ్యాన్ అని మనసు బాగాలేదు పక్కకు వస్తా స్పేస్ మ్యాన్ ఏంటన్నా వాడు అసలు ఏంటన్నా కాదు